ఈ యువకుడు 9వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. అయితేనేం, వ్యాపారంలో తండ్రికి అండగా నిలిచి కుటుంబానికి బాస్టగా నిలుస్తున్నాడు. వృత్తిరీత్యా మెకానిక్ అయిన యువకుడు తన నైపుణ్యం ఉపయోగించి ఓ పరికరం కనిపెట్టాడు. దుక్కి దున్నే సమయంలో ట్రాక్టర్కు ప్రత్యామ్నాయంగా దీనిని తయారు చేశాడు యువ మెకానిక్. యువకుడి పేరు విష్ణువర్ధన్. అనంతపురం జిల్లా గుత్తి మండలం పి ఎర్రగుడి గ్రామం ఇతడి స్వస్థలం. కుటుంబ ఆర్థిక కారణాలతో 9వ తరగతిలోని చదువు ఆపేసి పనిబాట పట్టాడు. ఊర్లో వాళ్లతో కలిసి గుత్తికి వెళ్లి మెకానిక్ గా పనికి కుదిరాడు. ఆ వృత్తిలో నైపుణ్యాన్ని సాధించాడు విష్ణువర్ధన్. ఆ పనిలోనే ఏదైనా కొత్తగా చేయాలనే కలలు కనేవాడు. అదే సమయంలో వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు అవడం, అందులో ట్రాక్టర్కే ఎక్కువ అవడం, పంట చేతికి అందకపోతే ఇక అంతే సంగతులు అని తండ్రి దిగులు చూసి విష్ణు కాస్త బాధగా ఉండేవాడు. అప్పుడే ఓ వ్యక్తి 12,000 రూపాయలకు బైక్ అమ్ముతానంటూ వచ్చాడు. ఇదే మంచి అవకాశంగా భావించి ఆ బండి కొనుక్కున్నాడు. దానికి మరో 12,000 జత చేసి పల్సర్ బండికి నాగళ్లను అమర్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పుడు ఎకరాకు వచ్చి 1,000 రూపాయలకు తీసుకున్నారు. 14 ఎకరాలు 14,000 పెట్టాలి కదమ్మా. అందువల్ల చాలా కష్టం, చాలా కష్టమైపోతుంటే ట్రాక్టర్ టైర్ కూడా తొరకట్లేదు. అందులో కూడా మన చాలా పెట్టుబడి ఎక్కువ వస్తుంది. కలుపులు తీయాలన్నా కూడా చాలా ఎక్కువ అవుతుందా. అందుకు ఇది ఐడియా వచ్చి దీన్ని చేసాము. అంటే నాకు మెకానిక్ ఐడియా ఉంది కదా, మామూలు మెకానిక్ పనిచేస్తాను. ఆ ఐడియాతో ఆల్టరేషన్ చేసినాం. దీన్ని సగం పెట్టుబడి ట్రాక్టర్ వాళ్ళకి సరిపోతుందా, దానికి ఆలోచన చేసి మన కష్టం చూడలేక ఇది చేసినాను. ఇప్పటికే సక్సెస్ అయింది ఇది. దీంతో విత్తనం వేసుకోవచ్చు, పొలంలో కలుపు తీయచ్చు. మేము దీన్ని మందు కొట్టాలని ఆలోచన చేస్తున్నాము. ఒక గంట గంటన్నర ఎకరా పడుతుంది. ఒక ఎకరాకు వచ్చి 3 లీటర్ల పెట్రోల్గా తాగుతుంది. తమతో తిరిగిన వ్యక్తి రైతులకు ఉపయోగపడే మంచి పరికరాన్ని ఆవిష్కరించడం గొప్పగా అనిపిస్తోంది అంటున్నారు మిత్రులు. కుటుంబ బాధ్యత గుర్తెరిగి కష్టాలలో నుంచి గట్టెక్కడానికి నైపుణ్యాలను వాడుకోవడం హర్షించదగ్గ విషయం అంటున్నారు. అంత పెట్టుబడి పెట్టి పంట నష్టపోతే రైతు నష్టాలకు వెళ్ళడం చూసి వాళ్ళ నాన్న పడుతున్న కష్టం చూడలేక తనలో ఉన్న నైపుణ్యాన్ని కొంచెం వినియోగించుకొని చిన్న ప్రయత్నాన్ని పెద్ద సక్సెస్ చేసుకున్నాడు. దాదాపు ఎకరానికి 700-800 వరకు మిగిలిచ్చినట్టే అవుతుంది. తను చేసిన చిన్న ప్రయత్నం ఇంకా మంచి సక్సెస్ కావాలని నేను అనుకుంటున్నాను. మెకానిక్గా తన నైపుణ్యం ఉపయోగించి నాగళ్లను మోటార్ బైక్కు అనుసంధానం చేసేలా తయారు చేయించాడు. ఇంకేముంది, ఆ పరికరం ట్రాక్టర్ తరహాలో భూమి దున్నుతోంది, కలుపు తీస్తుంది. తన కష్టం చూడలేక కుమారుడు ఈ యంత్రాన్ని తయారు చేయడం పట్ల తండ్రి అమితానందం పొందుతున్నాడు. రైతును సార్, నేను రైతును. అయితే నాకు 14 ఎకరాల పొలం ఉంది. 14 ఎకరాల పొలంలో ఒక వారి సేద్యం చేసినట్టు 14,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అట్లా 4 మాటలు చేద్దాను. అట్లా ఎంత ఇదిందో నా లెక్కేస్తాను. తడుగు కింద 14,000 అంటే దాదాపు 60,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. ఖర్చుకు తట్టుకోలేక నా కొడుకు ఆలోచన చేసినాడా, పాత బండి మెకానిక్ పనిచేస్తాను. నా కొడుకు గుంటకల్ రోడ్లో మెకానిక్ పనిచేస్తుంటే ఆ బండి బై మెకానిక్ దగ్గరికి వచ్చింది. ఆలోచించి బండి తీసుకున్నాను అన్న అంటే సరళి తీసుకొని చేద్దామని చెప్పినా. ఇప్పుడు మాకు సక్సెస్ అయ్యింది. ఇంకా కొంత మందు కొట్టేదానికి ఇంకా కొన్ని సామాన్లు చేపించుకోవాలి. దగ్గర దగ్గర 10-15,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అది ముందు అడుగుతున్నా సార్ ఎట్టిట్లా అని అంటే మాకు సక్సెస్ అయ్యని చెప్తాము, చేపిస్తాములే అని చెప్తున్నాం. మన దీంట్లో సక్సెస్ అయితేనే కదా వేరే వాళ్ళకి కానీ మనం గ్యారంటీ చేసేది. అందుకే మేము ముందు మా పని చేపిస్తున్నాం. గతంలో ట్రాక్టర్తో పనిచేసినప్పుడు ఎకరాకు దాదాపుగా 1,000 రూపాయలు ఖర్చయ్యేది. కానీ ఈ యంత్రం వల్ల చాలా తగ్గి 300 రూపాయల్లో ఎకరం దున్నకం అయిపోతుందని చెబుతున్నాడు విష్ణు. 3 లీటర్ల పెట్రోల్తో ఎకరా పొలం దున్నేయగలమంటున్నాడు. ఆటో టైర్లో కానీ దానికి అంతా వెల్డింగ్ పెట్టించి మా గోడాలు తీసుకొచ్చి వెల్డింగ్ ఎదురు ఆ పక్క చేపించుకొని వచ్చి దాన్ని ట్రై చేసాము. చేసి కొంచెం దానికి చాలా ఇబ్బంది పడ్డాము. అమౌంట్ వెళ్ళక దానికి చేసుకొని తర్వాత సక్సెస్ అయితే అయింది. అదే 12,000 బండి ఇట్లా అమ్ముతానని చెప్పినాడు. తీసుకొని నేను అంతా మానిటరింగ్ అంతా వెల్డింగ్ అంతా కొట్టించి
చేపిచ్చా బిల్డింగ్ ఖర్చు అంతా కలిపి నాకు 12 13000 ఖర్చు వచ్చింది ఇది చాలా మంది రైతులు అడుగుతున్నారా చేపినానికి ఆర్థిక సమస్య లేక కొంచెం టైం పడతాం చెప్తున్నాము దానికి ఆర్థిక సహాయం కూడా సహాయం చేసి మాకు అలా చేసి ట్రై చేస్తాము నేను మా ఇంటి దగ్గర చేసుకున్నాను దీన్ని చేసుకునే మాకైతే బాగానే పని చేస్తుంది దాంతో ఆందాలు వేయచ్చు పత్తి ఇచ్చచ్చు చేనల మందు కూడా కొట్టచ్చు ఆ మందు కూడా ఇంకా ట్రై చేస్తున్నాం ఇది చేయాలా కొంచెం టైం పడుతుంది అది చేయడానికి దుక్కి దీన్ని కలుపు తీయచ్చు దీంతో చాలా పని దీనితో చేయొచ్చు ట్రాక్టర్లు ఎదులతో సహాయం లేకుండా కూడా చాలా చేయొచ్చు దీంతో ఎకరాకు వచ్చి 1000 రూపాయలకు తీసుకున్నా దీంతో అయితే 300తో పెట్రోల్ పోగించుకుని 300 పెట్రోల్ ఒక ఎకరా అయిపోతుంది ఆ ప్రకారం మనం పోయినా 700 రూపాయలు సేవ్ అవుతుంది మనకి కదా ఆలోచన చేసి చేశాను. ఈ యంత్రం పనితీరును పరిశీలించిన రైతులు తమకు చేసి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వీటిని తయారు చేయడానికి అవసరమైన ఆర్థిక పెట్టుబడి సహాయం అందించడానికి ఎవరైనా ముందుకు వస్తే రైతులందరికీ చౌకగాని పరికరం తయారు చేసిస్తానని చెబుతున్నాడు. రైతులకు ఉపయుక్తంగా ఉండే ఈ పరికరం రూపొందించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు విష్ణువర్ధన్.